వార్తలకు స్వాగతం. నా పేరు ప్రసన్న. ఇక వార్తల్లోకి వెళ్తే, సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ మార్కెట్ యార్డులో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు బంధు సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా 50,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయినవంటే, ఆ 50,000 కోట్ల రూపాయలతో దానికి పదంతలు రైతులకు లాభాలతో ఇలా ప్రతి రైతు సోదరుడు కూడా ఇంట్లో బయట గర్వంగా బతుకుతూ పిల్లలు కూడా బతుకుతారనే ఒక భరోసా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కలిగింది. 2014 కన్నా ముందు మన వ్యవసాయం ఏది? 2014 కన్నా ముందు రైతుల పరిస్థితి ఏంది? 2014 కన్నా ముందు మన భూముల ధరలు ఏంది? 2014 కన్నా ముందు మనకు ఎన్ని పంటలు పండాయి? మన పరిస్థితి ఏముండే? ఇవాళ ఒక చిన్న పిల్లల్ని అడిగినా కూడా, మా రైతు వస్తూ రైతు మాట్లాడితే కూడా, 50 ఎకరాలు ఉన్నాయన్నా కూడా మా ఇంట్లోకి పిల్లని ఇవ్వడానికి ఎవరు రాలేదు సార్. ఇవాళ లైన్లు కట్టిండ్రు, గౌరవం పెరిగింది బతికినామని చెప్పి. 50 ఎకరాలు ఉన్న 100 ఎకరాలున్న దండుగా పంటలు వండిన పంటలు ఎందుకు ఆ పనికి మాలిన పంట భూములు మాకని అనుకునేది. ఇవాళ నీళ్ళు వచ్చిన తర్వాత, కరెంటు ఉచిత కరెంటు వచ్చిన తర్వాత మేము బతుకుతున్నాం. మేము రైతుల మంచిగా బతుకుతాం అంటే వీళ్ళ కళ్ళల్లో కారం చల్లుకొని ఊలగడిపి చేస్తున్నారు. రైతులకు ఏం చేయని ప్రభుత్వాలు, రైతులను నట్టేట ముంచినటువంటి ఈ గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుల గురించి పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు, రైతుల గోస చెప్తామని ఢిల్లీకి వస్తే తొక్కించి చంపినటువంటి ఈ ప్రభుత్వాలు, ఇక్కడ తెలంగాణలో అల్లకొల్లం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ సంగతి చెప్తామని చెప్పి ఆక్రోశంలో వీళ్ళు ఉన్నారు. ఒకటే మేము చెప్తా ఉన్నాం, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే రైతులకు బాగు చేయాలని ఆలోచన చేయండి. తెలంగాణ చేస్తున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్లాన్ చేసుకోండి, అప్పుడు మీకు ఇతర రాష్ట్రాల గౌరవం ఉంటుంది. పటంచెన్ నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలోని భారతీనగర్ డివిజన్కి చెందిన ఇక్రిసాట్ ఫెన్సింగ్ ఏరియాలో నివాసం ఉంటున్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ప్రోటెన్ చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిల చేతుల మీదుగా కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి పంపిణీ చేశారు. గత 40 సంవత్సరాలుగా నివాసముంటూ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని లబ్ధిదారులు వేడుకోగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని హామీ మేరకు స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రామచంద్రాపురం ఎంఆర్ఓ కార్యాలయంలో ఆర్డీఓ ఆధ్వర్యంలో ఇక్రిషాట్ ఫెన్సింగ్ ఏరియాకి మొత్తం 453 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనుండగా, కోవిడ్ నిబంధనలు ఉండడంతో 25 మంది నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వెన్నవరం భూపాల్రెడ్డి ఎమ్మెల్యే చేత పట్టాలను పొందిన లబ్ధిదారులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల గురించి కృషి చేసినందుకు మంత్రివర్యులు హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహకారం ఎంతో ఉందని కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నగేష్, ఎంఆర్ఓ శివకుమార్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. సుమారు 30-35 సంవత్సరాల నుంచి క్రిసెట్ ముంబై కాలనీ కానుకున్న కాలనీ, అది ఇల్లు కట్టుకొని సర్టిఫికెట్ లేక భయభ్రాంతులతో ఎప్పటికీ ఎవరొచ్చి ఏం చేస్తారో అన్న భయంతో ఉన్న దానికి రాష్ట్ర మంత్రివర్యులు ఎమ్మెల్సీ భూపాలన్న గారు అందరి ప్రోత్సాహంతో ఈరోజు 453 సర్టిఫికెట్లు రెడీ అయ్యి కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు 25 మందికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది సుమారు 10 ఎకరాల పైన ల్యాండు, అలా 4 కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. అలాగే టెంపుల్స్ ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. అన్ని కులాలకు అన్ని మతాలకు గౌరవించే విధంగా ఆ కాలనీ ఉన్నది. అది పూర్తిగా వారికి ఉన్న స్థలాలు, కబ్జాలో ఉన్న స్థలాలకు పూర్తిగా అధికారాన్ని ఇస్తూ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆ రోజులలో మీరు వేసుకున్నప్పుడు, 35 సంవత్సరాల కింద వేసుకున్నప్పుడు కష్టపడి ఆ రోజు ఎట్లయితే ఇంటి నెంబర్లు ఇప్పించడమో, మొన్న ఎన్నికలకు వాయిదా ప్రకారం హరీష్ రావు గారు ప్రయాణ కలెక్టర్ గారితో మాట్లాడి మేము మాట ఇచ్చున్నాం, గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ ఏరియాని కోసి వాళ్ళ వాళ్ళ ఎవరికి సర్టిఫికెట్ వాళ్ళకి ఇచ్చినట్టుంటే సాధ్యమనేంత వరకు
మళ్ళీ ప్రభుత్వంతో ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ ఇండియాలనేది అభిప్రాయం ప్రభుత్వానికి ఉందో తద్వారా వాటిని కూడా నిర్మించాలని మరి ప్రభుత్వం దృష్టిలో ఉంది, హరీష్ రావు దృష్టిలో ఉంది అనే మాట మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి పేదవానికి ఈరోజు నిజంగా చెప్పాలంటే 11.5 ఏరియా మీకు సొంతమవుతున్నప్పుడు మీరు ఎంతో సంతోషపడాలి. కానీ 452 మందికి ఇచ్చుంటే అదొక కార్యక్రమం ఉండేది, కానీ కోవిడ్ వల్ల ఇవ్వలేకపోతున్నారు. 15-20 రోజుల తర్వాత ఇదంతా జరగకపోతే కుదుట పడిన తర్వాత హరీష్ రావు గారు చెప్పిన నేనే వచ్చి ఇవ్వడం జరుగుతుంది మైపాల్ రెడ్డి గారి ద్వారా అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇక అందరికీ మరి వారు అన్నట్టు ఫంక్షనాలు ఏర్పాటు చేసి మీ భోజనాలు పెట్టి మీ స్థలాన్ని మీకు అప్పచెప్పి మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాలు కూడా చేపడతారని మరి ప్రభుత్వం చెప్తుంది. దానికి మీరందరూ ఈరోజు మనందరం కూడా మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాము. కొంచెం లేట్ అయినా కూడా ఈ ప్రోగ్రాం అవుతున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందుకు ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు, మనం చాలా ఇయర్స్ నుండి కూడా మీరు ఈ పట్టాల కోసం వెయిట్ చేయడం జరిగింది. ఇంకా మెయిన్గా ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో మేము ఇచ్చిన హామీలలో ఇది మెయిన్ ఒకటి, మీకు పట్టాలు కంపల్సరీగా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. దాని తగ్గట్టు ఈరోజు మనకి మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి సపోర్ట్తోని హరీష్ అన్నా సపోర్ట్తోని మెయిన్గా చెప్పాలంటే ఈరోజు హరీష్ అన్నా మీ చేతుల మీదుగా ఈ పట్టాల కార్యక్రమం జరిగితే ఇంకా చాలా బాగుండేది అసలు, కానీ అనుకోకుండా అది పాసిబుల్ కాలేదు. ఏదేమైనా ఈ ప్రోగ్రాం ఈరోజు జరుగుతున్నందుకు నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు మా మామయ్య గారు సర్పంచ్గా ఉన్నప్పటి నుండి కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, భూపాల్ రెడ్డి గారు కానివ్వండి, బాంబే కాలనీ అన్నా కూడా ఫెన్సింగ్ ఏరియా అన్నా ఒక టైప్ ఆఫ్ ఎఫెక్షన్ ఉంటుంది. నేను ఫస్ట్ టర్మ్ ఎలక్షన్స్ అప్పుడు తిరిగినప్పుడు కూడా మీ అందరు నాకు అదే చెప్పడం జరిగింది, మీ ఎక్కువ హై టెన్షన్ బయాస్తో ప్రాబ్లం ఉన్నప్పుడు ఉంటే మేము ఎలక్షన్స్లో విన్ కాగానే ఫస్ట్ మేము మీకు అవి తీపించడం జరిగింది. మా మామయ్య గారు సర్పంచ్గా ఉన్నప్పుడు 10 ఇయర్స్లో మీకు వాటర్ కనెక్షన్స్ ఇప్పించడం కానివ్వండి, డ్రైనేజ్ లైన్స్ ఇప్పించడం అవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఇదే విధంగా మేము కూడా వచ్చినప్పటి నుండి మన మెయిన్ రోడ్లో అన్ని పోల్స్ అడ్డం ఉంటే కూడా తీపియడం కానివ్వండి, ఇంకా రోడ్స్ శాంక్షన్ అయిన అవన్నీ కూడా వేపిస్తామని మీకు మాట ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలు మనకు మన తెలంగాణ గవర్నమెంట్ మన హరీష్ అన్న గారి సపోర్ట్తోని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి గారు ఇంకా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సపోర్ట్తోనే ఇదంతా కూడా పాసిబుల్ అయిందని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను. రామచంద్రపురం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద టీజీఎన్ ఛానల్ వారి నూతన సంవత్సర క్యాలెండర్ను తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ఆర్డీఓ నగేష్, ఎంఆర్ఓ శివ, మాజీ కార్పొరేటర్ అంజయ్య పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా జీవో 317ను వెంటనే సవరణలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు చేర్యాల పట్టణ కేంద్రంలో చేర్యాల మండల అధ్యక్షుడు కశటి పండు మరియు చేర్యాల పట్టణ అధ్యక్షుడు సురేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులతో బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం 317 జీవోను తీసుకువచ్చి ప్రభుత్వ ఉద్యోగులైన ఉపాధ్యాయులకు పోలీసులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, చాలా మంది విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు, ఈ జీవోను సవరణ చేయాలని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ శాంతియుతంగా తన ఎంపీ క్యాంప్ ఆఫీసులో జాగరణ దీక్ష చేస్తుంటే ఒక ఎంపీ అని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 14 రోజులు కస్టడీకి ఇవ్వడం కేసీఆర్ యొక్క అధికార దాహానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చని మండిపడ్డారు.
ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకుని 317 జీవోను సవరణ చేసి తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పోతుగంటి రామదాసు నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులైనా ఉపాధ్యాయులు కానీ అదేవిధంగా పోలీసు ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా 317 జీవన్లో మరి అనేక తప్పుదడుకలున్నాయి కాబట్టి వెంటనే సవరణ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మరి కరీంనగర్ తన సొంత ఎంపీ ఆఫీసులో మరి జాగరణ దీక్ష చేసుకుంటే మొన్న అకారణంగా మరి అక్కడ ఉన్న సిపి కానీ సిఐ కానీ ఎస్ఐ కానీ మరి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే కార్యకర్తలను మరి లాఠీ ఛార్జ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా శాంతియుతంగా కోవిడ్ నిబంధనలకు లోబడి మరి శాంతియుతంగా తన ఎంపీ ఆఫీసులో మరి జాగరణ దీక్ష చేస్తున్న బండి సంజయ్ గారి మీద విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ చేసి గ్యాస్ కట్టర్లతోటి ఆ దర్వాజలను పగలగొట్టి మరి అతన్ని లాట్కెళ్ళి మరి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడమే కాకుండా అనేకమైన అక్రమ శిక్షలు పెట్టి అక్రమ కేసులు పెట్టి బనాయించి 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ తీసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాకుండా మరి ప్రభుత్వ ఉద్యోగులు మరి చాలామంది యువకులు నాయకులు మేధావులు కూడా ఈ అరెస్టును ఖండిస్తున్నారు. ఎందుకంటే 317 జీవన్లో మరి అనేక తప్పుదడుకలున్నాయి. ఉపాధ్యాయులు మరి మనోవేదనకు గురై మరి చనిపోతున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ వెంటనే 317 జీవన్ సవరణ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలతోటి మరి శాంతియుతంగా ప్లేకార్లు దర్శించి చేరియాల మండల శాఖ ఆధ్వర్యంలోని ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కేసీఆర్ మరి బుద్ధి తెచ్చుకొని 317 జీవన వెంటనే సవరణ చేయాలి. సవరణ చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. అంతేకాకుండా కేసీఆర్ చేస్తున్న అవినీతి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు పోలీసు వ్యవస్థ మేధావులు కార్యకర్తలు అందరూ కూడా మరి మీరు గమనించవలసిన అవసరం ఉంది. కేసీఆర్ చెప్పేదానికి చేసేదానికి మరి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి మరి కేసీఆర్ను మరి మనం అందరం కూడా తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే భారతీయ జనతా పార్టీకి మీ అందరు మద్దతు కావాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము ఒకటే భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము, మీరు అరెస్టులు చేసి మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా ఈ ధర్నాలు మరి ఏవి కూడా ఆగాయి. ఎందుకంటే లాఠీ తూటాలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడరు. ఎందుకంటే మరి నక్సలట తూటాలకు మరి అదేవిధంగా కమ్యూనిస్ట్ తూటాలకు ఎదురెళ్ళి మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి ఒక నిబద్ధతోటి ఒక సిద్ధాంతం మీద పనిచేసే కార్యకర్తలు కాబట్టి మీ లాఠీ తూటాలకు భయపడరు. సంగారెడ్డి జిల్లా పటాన్చే నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ను కలిసేందుకు తాను సిద్ధమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అన్నారు. 7 రోజులుగా జరుగుతున్న నిరసన దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. దీక్ష చేస్తున్న వారిని రామచంద్రపురం పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్తో పాటు ఉస్మాన్ సాగర్, కొల్లూరు, నాగులపల్లి, వెలిమేల గ్రామాలలో మౌలిక వసతుల కల్పన, గ్రామానికి 10 ఎకరాల భూమి, ఈ ప్రాంతంలో ఉన్న 3 చెరువులను శుభ్రం చేసే విధంగా ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 7 రోజులుగా నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జక్కారెడ్డి విచ్చేసి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులను కుంటలను కాపాడుతామని అనేక సందర్బాల్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పడం జరిగిందని, ఈ ప్రాంతంలో ఉన్న 3 చెరువులు కూడా కలుషితమవుతున్నాయని, వాటిని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెల్లాపూర్ ప్రజల కనీస అవసరాలకు 2 ఎకరాలు ఇచ్చారని, కానీ స్థానిక ప్రజలు 10 ఎకరాలు అడుగుతున్నారని, ప్రభుత్వం వెంటనే గ్రామ అవసరాలకు 10 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. త్వరలో దీక్ష చేస్తున్న నాయకులను గాంధీభవన్కి పిలిపించుకుని ఈ ప్రాంత ప్రజల డిమాండ్పై రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా మంత్రికి లెటర్లు రాస్తామని తెలిపారు. సరే, ఈ మున్సిపాలిటీ పరిధిలో కొంత కొన్ని అంశాలు ఉంటాయి, అవి మున్సిపల్ కౌన్సిలర్లుగా మరి బలమైన నాయకత్వం ఉన్నటువంటి కౌన్సిలర్స్ వారు కౌన్సిల్లో పోరాడతారు, వాళ్ళు ప్రజా సమస్యల మీద కౌన్సిల్లో పోరాడతారు. వాళ్ళు పోరాటానికి వాళ్ళ స్పందన వచ్చేంత వరకు ఆ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కానీ ప్రధానమైన డిమాండ్ మరి ఇంత మొదలు మనం మాట్లాడినప్పుడు చెప్పింది, ప్రధానమంత్రి భరత్ కూడా చెప్పాడు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ కొల్లూరు దగ్గర డబల్ బెడ్రూమ్లు ఏదైతే కడుతున్నారో, గతంలో ఆ రోజు రాష్ట్ర అంటే ఇది రాష్ట్రానికి సంబంధించి కట్టాలి అంటే ఎవరికో ఇవ్వడం కట్టాలి అనే ఒక కొల్లూరులో మరి కట్టడం జరిగింది. కానీ
మీరు రాష్ట్రంలో ఎవరికన్నా ఇచ్చుకునే అధికారము ఒక ముఖ్యమంత్రిగా మీకు ఉంటుంది, మేము కాదని అనం. కానీ స్థానికంగా డిమాండ్ ఏంటంటే, ఈరోజు ఈ యొక్క దీక్ష కారణం కూడా ఏంటంటే, ఈ ఇక్కడ ఒక 30% స్థానికులము, అంటే ఒక ఈ తెల్లాపూరు సంబంధించిన మున్సిపాలిటీతో పాటు ఇంకా మిగతా ఏవైతే గ్రామాలు ఉన్నాయో, రామచంద్రాపురం మండలం సంబంధించి, ఉస్మానాగర్, కొల్లూరు, నాగపల్లి, వెల్లంకి సంబంధించి కూడా ఈ అన్ని గ్రామాలలో ఉన్న పేద ప్రజలకు పర్సంటేజ్ 30% డబుల్ బెడ్రూమ్లో కేటాయించాలి. జగన్ గారు ఎమ్మెల్యే ఇక్కడ వచ్చేసారు. మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా తల నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఈ సమస్యలు పోవాలని చెప్పి ధైర్యం చేసి మరి భరత్ గారు, మంజుల గారు వాకౌట్ చేసి ఈ రిలే దీక్ష చేపట్టడం జరిగింది. వారికి మద్దతుగా మా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాము. మరి ఇక్కడ ఉన్న సమస్యలు నేను డబుల్ బెడ్రూమ్, చెరువులన్నీ కలుషితం అయిపోతా ఉన్నాయి. మరి ఇక్కడ గ్రామానికి వసతులకు కావాల్సిన ల్యాండ్ కావాలని చెప్పి గత 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళ డిమాండ్. మరి ఆ ల్యాండ్ 2 ఎకరాలు మాత్రం ఇచ్చారు, దానికి ప్రతి గ్రామానికి 10 ఎకరాల ల్యాండ్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇక్కడ నుంచి తెల్లపూర్లో సుమ 4 నెలల కింద ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లా నుంచి మురికి నీరు వస్తుందన్నా ఆ రోజే ధనంజయం జరిగింది. మన కాంగ్రెస్ కాడ శ్రీనివాసరావు వచ్చేది జరిగింది. అలాగే అఖిలపక్ష నాయకులు రావడం జరిగింది. అలాగే కమిషనర్ గారికి గౌరవం నిర్బంధించడం జరిగింది అన్న ఆ రోజు. మరి అదే రోజు మరి చైర్పర్సన్ గారు మేము 2 నెలలు టైం ఇవ్వండి, మేము చేస్తామని చెప్పడం జరిగింది. కానీ చేయలేదు. ఈ పైపులు ఇవాళ వేసినాను, మీరు కాదు వేసింది, మేము చెప్తేనే మేము ఎదిగితేనే పైపులు వస్తాయి. ఇలా ఈ పైపులు కూడా కాలు పెద్ద కాలులాగా పోతున్నాయి. ఇలా అది అఖిలపక్ష నాయకులు ఎదిరిస్తేనే మాట్లాడతానే ఇలా పైపులు వచ్చినాయి. ఇలా అయితే తెల్లపూర్చల్లో మురికి నీటి అయిపోయిందని స్థానిక అవసరం వల్ల బర్రెలు 3 బర్రెలు చచ్చిపోయాయని ఇలా అది అడుగుతున్నాం. ఇలా మీ స్పందన లేదు. ఇలా 2 ఎకరాలు తెల్లపూర్లో 100 ఎకరాలు తీసుకుంది. ఇలా తెల్లపూర్ 100 ఎకరాలు తీసుకుని 10 ఎకరాలు తీసుకుంటే నేను 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరికైనా 100 కోట్లు తీసుకుంటా. ఈ 100 కోట్లు సంపాదించిన బిడ్డి కట్టుకున్నా. ఎలా 100 కోట్లు బిడ్డి భూగర్భ జలాలన్నీ కూడా మురికి అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ నలగల నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వరంజరు మొత్తం నిండిపోయి ఇంకా 4 రోజులు ఆగితే అది మన అలుగు దుంకే పరిస్థితి నెలకొన్నది. మిత్రులారా, ఇవాళ ఏంటంటే తెల్లాపూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ నిర్మించి తెల్లాపూర్ మున్సిపాలిటీలో నివసిస్తున్న నిరుపేదలకు ఇంకెంతో మంది రెంటుకుంటున్నారు. మరి వీళ్లకు వాటా కింద డిసైడ్ చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు అన్ని రాష్ట్రంలో విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రకారం, మీ పాలసీ ప్రకారం కాకుండా డబుల్ బెడ్రూమ్ లో తెల్లాపూర్ మున్సిపాలిటీలో నిర్మించారు కాబట్టి ఖచ్చితమైన వాటా మాకు కావాలి. 25% మాకు కేటాయించిన తర్వాతనే మిగిలిన అవుతిని మీరు స్టేట్ పాలసీలో కలుపుకోవాలని మా ప్రధానమైన డిమాండ్. రసాయన రైత ఎరువులు పండించడమే తమ లక్ష్యమని ప్రతిభా బయోటెక్ MD రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రసాయన ఎరువుల వల్ల పాడైపోయిన భూమిని సారవంతంగా మార్చేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ లియోనియా రిసార్ట్ లో ప్రతిభా బయోటెక్ అమోజ్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున యాన్యువల్ మీటింగ్ మేము జరుపుకుంటున్నాము. కోవిడ్ వల్ల గత 2 సంవత్సరాలు మేము చేయలేకపోయాము. ఇప్పుడు ఈ జనవరి 2nd అమేజ్మెంట్ 2022 పేరుతో ఒక గొప్ప ఈవెంట్ని చేస్తున్నాము. యాక్చువల్గా ప్రతిభా బయోటెక్ 2005లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కంపెనీ ఉద్దేశం సాయిల్ హెల్త్ని కాపాడడం, రైతులందరినీ ఎడ్యుకేట్ చేసి పాడైపోయినటువంటి సాయిల్ని, మన నేలని మనం ఎలా కాపాడుకోవాలి, మంచి దిగుబడులు ఎలా సాధించాలి, బయోటెక్నాలజీని, ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎలా చేయాలని చెప్పేసి రైతులను ఎడ్యుకేట్ చేస్తూ 2005 నుంచి మేము ఈ వ్యవసాయ రంగంలో ఉన్నాము. ఎంతో ఆదరణ లభిస్తుంది రైతుల నుంచి, డీలర్ల నుంచి. ఇప్పటి వరకు దాదాపు 16 స్టేట్లలో మేము విస్తరించాము. అన్ని స్టేట్లలో కూడా ప్రతిభా బయోటెక్ ఉత్పాదనలకి మేము రైతులకు అందిస్తున్న సమాచారానికి మంచి రెస్పాన్స్ ఉంది. ఇలాగే ఇంకా ముందుకెళ్తూ కెమికల్స్ నుంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వైపు రైతుల్ని ఎలా పూర్తిగా డైవర్ట్ చేయాలి అన్న దాని మీదనే మేము వర్క్ చేస్తున్నాము. దాని ఫలితాలు కూడా చాలా బాగా వస్తున్నాయి.
రైతుల దిగుబడులు పెంచుతున్నాము, అలాగే నాణ్యత పెంచుతున్నాము. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ సూచించారు. సిద్దిపేట జిల్లా రాయపల్ మండలం అనాజిపూర్ గ్రామంలో 18 సంవత్సరాల లోపు ఉన్న వారికి టీకా వేసే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం ఆనాజీపూర్ గ్రామంలో 15 నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు టీకా వేసే కార్యక్రమాన్ని రాయపూల్ పీహెచ్డీ వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ స్థానిక సర్పంచ్ శోభతో కలిసి రాయపూల్ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు. అదేవిధంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా నందిగామలోని ఇనుప పైపుల పరిశ్రమలో విషాదం నెలకొంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఇనుపరాడ్లు పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ గ్రామ పరిధిలో ఉన్న సవారియా ఇనుప పైపుల తయారీ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. క్రేన్ సాయంతో ఇనుపరాడ్లు తీసుకెళ్తున్న సమయంలో బరువు ఎక్కువై వైరు తెగిపోయింది. ఒక్కసారిగా ఇనుపరాడ్లు అక్కడే పనిచేసిన కార్మికులపై పడ్డాయి. ఈ ఘటనలో ప్రేమ్ కుమార్, ఫాజ్దార్లు దుర్మరణం చెందారు. జితేంద్ర కుమార్, ఆనంద్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లు 4 ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై బానూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. बाजू में काम कर रहे थे, मशीन चला रहे थे, बगल ऊपर से किरान उपयोग के गिर गया. कितने आदमी थे वहाँ? आदमी तो बहुत थे, बाकी दूरी दूरी पे सब थे ना. हम लोग 4-5 आदमी और वही बाजू में थे. तो हम लोग 2 आदमी इधर घायल हो गए और 2 आदमी एक्सपायर हो गया. एक आदमी बच गया, वो मशीन के अंदर हल गया. ये मशीन के अंदर हला तब तक इसको चोट लग गया. अब मैं मशीन से बाहर भाग रहा था तब तक मेरे ऊपर गिर गया और 2 आदमी बीच में दब के मर गए. आपको कहाँ घायल हुआ? हमारे पैर में है और कमर में है. क्या नाम है आपका? जितेंद्र कुमार. कहाँ के रहने वाले? यूपी का. कितना साल से काम कर रहे थे कंपनी? 2.5 महीने. कितने जने थे वहाँ कंपनी में? कितने जने थे काम करने का? काम करने के लिए तो बहुत लोग थे, लेकिन 4-5 लोग उसमें दब गए. 4-5 लोग उसमें इसके नीचे दबे. 2 लोग तो तुरंत मर गए, लेकिन हम लोग 2 बच गए. एंगल था इसके नीचे घुस गए, जैसे ये है ना इसी तरह मोटा मोटा एंगल है, इसके नीचे घुसा तो बचा. कहाँ के रहने वाले? उत्तर प्रदेश. कितना साल से कर रहे काम कंपनी में? 2.5 महीना हुआ. ఇవి నాటి వార్తా విశేషాలు. నమస్కారం.